మీ వాహనాలకు నెంబర్ ప్లేట్ సరిగా లేదా, చలనల బారి నుంచి తప్పించుకోవడానికి సీసీ కెమెరాలు ట్రాఫిక్ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నారా, నెంబర్ ప్లేట్ కనబడకుండా జిమ్మికులు చేస్తున్నారా, అయితే మీరు జైల్లో ఊసలు లెక్క పెట్టడం ఖాయం ఎందుకంటారా, ఎందుకో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ట్రాఫిక్ చలన నుంచి తప్పించుకొని తిరిగే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నుంచి మోటార్ వాహనాల చట్టం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ చలన నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు కనిపించకుండా జిమ్మికులు చేస్తున్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. నంబర్ ప్లేట్ మీద రంగు పడినా, వంచినా, అక్షరం తేడా ఉన్నా సెక్షన్ 420(2) కింద కేసు నమోదవుతుంది. ఇలాంటి ట్యాంపరింగ్ చర్యలను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో చాలా వాహనాలకు సంబంధించిన చలన్లు వందలాది సంఖ్యలో బయటపడ్డాయి. ఎందుకు ఇలా జరుగుతుందని విశ్లేషిస్తే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాటి నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న వెర్రి చేష్టలతో ఆ వాహన నెంబర్ను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతుంది. ఇక కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల చలన్ల బారి నుంచి తప్పించుకునేందుకు సీసీ కెమెరాలు సైతం గుర్తుపట్టకుండా వాహనంపై ఉండే అంకెలను కనిపించకుండా ఉండేందుకు ఆ నెంబర్ ప్లేట్ను వంచేస్తున్నారు. మరికొందరు వాటిపై రంగులతో నింపేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా అంకెల్లో ఒకదాన్ని తీసేస్తున్నారు. ఆటో డ్రైవర్లు నంబర్ ప్లేట్లోని చివరి అంకె కనబడకుండా అక్కడ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా స్క్రూని బిగించి దానికి డిజైన్ దారాలను వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పలు పెద్ద అక్షరాలతో అంకెలను కనిపించకుండా ఇష్టమొచ్చిన రాతలతో రాసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై సుదీర్ఘంగా విచారించిన ట్రాఫిక్ పోలీసులు అధికారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాటి నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న తప్పులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ చర్యలపై చట్టపరంగా కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంట్లో భాగంగానే నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్కు పాల్పడుతున్న వాహనదారులపై ఐపీసీ సెక్షన్ 420(2) కింద కేసులను నమోదు చేస్తున్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు. ఇటీవల ఈ తరహా చర్యలను ప్రారంభించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తున్న వాహనదారులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లను పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.